హలో అండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నా టాపిక్ వచ్చి వల్చర్, అంటే తెలుగులో రాబందువు అని అంటారు. ఈ రాబందువు ఆఫ్రికా, ఆసియా మరియు యూరోప్ దేశాలలో నివసిస్తూ ఉంటుంది. ఇవి బూడిద రంగు లేత గోధుమ రంగులతో దట్టమైన వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. పక్షి జాతులన్నిటికన్నా పెద్దదిగాను గంభీరంగాను ఉంటుంది. వీటి ప్రధాన ఆహారం జంతు కళేబరాలు, మాంసాహారం. వీటి సంతానోత్పత్తిని దూరంగా ఉన్న కొండ శిఖరాలలో గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. మగ రాబందువు కన్నా ఆడ రాబందువు చిన్నగా ఉంటుంది. సాధారణంగా ఈ రాబందువు 32 నుంచి 41 అంగుళాలు పెరుగుతుంది. బరువు 5 నుండి 6 కేజీల వరకు ఉంటుంది. ఇవి ఆకాశంలో బాగా ఎత్తుగా ఎగిరే ఏకైక పక్షి. ఒకప్పుడు లక్షల్లో ఉండే రాబందువు ఇప్పుడు వేలల్లో ఉంటున్నాయి. వాటిని సంరక్షించడానికి ఉమ్మడి రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దడం కట్టుకున్నాయి. ఇవి నలుపు, తెలుపు, బూడిద రంగులలో ఉంటాయి. కొన్ని రకాల పక్షుల వలె మందులుగా జీవించడానికి ఇష్టపడుతుంటాయి. రాబందులు చాలా రకాలుగా ఉన్నా కూడా మన దేశంలో కేవలం 9 రకాలు మాత్రమే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.